ఉసే వెంకటలక్ష్మి, అలా పడిపోయావేమిటే? ఎవరైనా? నా మనోడు. ఏం పెడుతున్నావు ఆయనకి? 18 ఏళ్ల పడుచుని మీద పడితే ఆకును తీసినట్టు తీసిపారేశాడే. ఎత్తు చేస్తున్నారమ్మా, ఆయన సంగతి మాకు తెలుసు కదా. నువ్వు మాత్రం పట్టు వదలకుండా లైన్ లో ఉండి తగులుకో. మై గారు కాబోయే జంటలకి పంచా చీర చాకెట్టిస్తున్నారు, రండి రండి తీసుకోండి. వెళ్ళరండి, రండి వెళ్ళరండి. అయ్యా దేవుడు దేవుడు పెళ్లి కుదిరినాలే, మీ తల్లని చెప్తే దీవించండి బాబు. అలాగే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుని ఆయన, పిల్ల పక్క ప్రాణిలా ఉంది. వెళ్ళొస్తాం బాబు, వెళ్ళరా. అది మీ దగ్గరే ఉంచుకోండి. అదేంటి, నీకు నచ్చిన మగాడికి చెందాల్సిన నూతన వస్త్రం ఇది, తీసుకో. మీరే వెంకటలక్ష్మికి నచ్చిన మగాడు. వెంకటలక్ష్మి? అబ్బా ఇప్పుడు కాదు, తాళి కట్టిన తర్వాత గుమ్మం దగ్గర భార్య పేరు చెప్పాలి. బాబయ్య ఈ అమ్మాయికి మతి సరిగా లేనట్టుంది చూడు. అవును, మిమ్మల్ని చూడగానే ఫుల్గా మతిపోయింది. మీరు నన్ను చేసుకోను అంటే ఏం చేస్తారు? ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పండి, చెప్పండి. అడుగుతుంది నిన్నే, ఏం చేస్తావో చెప్పు. ఈ కళ్యాణ ఉత్సవాలు ఎవరికి నచ్చిన మొగుడిని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ వెంకటలక్ష్మికి దేవుడు చూపించిన మొగుడు ఈయన. ఈయన కాదంటే నేను ఇప్పుడు నదిలో దూకి చేస్తాను. ఏ దూకి చావండి, చావండి. చూద్దాం, నిజంగానే చేస్తాను. ఇదిగో బెదిరింపు రద్దు, అంత పౌరుషం ఉంటే వెళ్ళి దూకు చూద్దాం. వెళ్ళా దూకు, దూకు. అబద్ధం అనుకుంటున్నారా? నేను నిజంగానే దూకుతాను. ఏదో మాట వరుస కంటే ఇది నిజంగానే దూకెట్టుగా ఉంది. అయ్యా అయ్యా నా బిడ్డ నేను చేయకండి, అదేమీ తెలియని పసిపిల్ల. మన ఊరికి పట్టిన గ్రహచార దోషం పోవాలంటే మూలా నక్షత్రంలో అర్ధరాత్రి 12 గంటలకి 1 నిమిషం ముందు పుట్టిన నీ కూతురు గుడి చుట్టూ నగ్నంగా తిరగాల్సిందే. గుడ్డలొడి మొన్నట్లాగా పారిపోతున్నావు, పట్టుకోండి రా. వెంకటలక్ష్మి, నేను 10 లెక్క పెట్టే లోపు నువ్వు నగ్నంగా బయటకు రావాలి, రాకపోతే నీ అమ్మ గుడ్డలోడదీసి ఊరు చుట్టూ తిప్పుతా. అమ్మ నువ్వు కలమ్మ తల్లి, ఇదే నా నీ ఆచారం. పెళ్లి కాని ఆడపిల్ల నగ్నంగా నీ ఆలయంలో తిరిగితే నీ కళ్ళు చల్లబడతాయా? అప్పుడే ఈ ఊరి జనాన్ని చావకుండా కాపాడతావా? అది నీ కోరికైతే ఒక ఆడపిల్ల అభిమానం చచ్చిపోని, అది నీ ఆచారం అయితే ఒక కన్న తల్లి శీలం చితికిపోకుండా కాపాడు. ఊరి కోసం అమ్మ కోసం నన్ను సిగ్గుతో చచ్చిపోని. ఎవడ్రా నువ్వు? తప్పుకో, ఇది మా ఊరి న్యాయం. న్యాయమా? ఆడదాని బట్టలోడి తీసి ఆనందించడం ఏ ఊరి న్యాయం, ఏ గడ్డ న్యాయం? హిందూ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ స్త్రీని గౌరవించాలరా? నాకే నీతులు చెబుతున్న నీకు ముందు బుద్ధి చెప్పి ఆ తర్వాత దాన్ని ఊరేగిస్తాను. ఇది బొంపిలి సింహం పంచ, అన్యాయంగా అమాయకుల్ని చంపదు. మర్యాదగా వెనక్కి వెళ్ళండి. ఇక ముందు మీ ఊళ్ళో ఈ ఆచారం జరగకుండా చూసుకోండి. వెళ్ళండి. ఆగండి. ఆచారం గురించి వాళ్ళకి చెప్పి మీరు అపచారం చేసి వెళ్ళిపోతున్నారే. అపచారమా? అవును. ఆడదాన్ని నగ్నంగా చూసేదెవరు? నన్ను అలా చూసిన మీ మనవడు నాకేమవ్వాలి? భర్త కాలేను. కావాలి. నాయనమ్మా అన్నీ తెలుసు కూడా. తెలిసే మాట్లాడుతున్నాను. రాఘవ, నువ్వు అభ్యంతరం పెడితే వెంకటలక్ష్మి ఈ ప్రాంత ప్రజలకు వింత జంతువు అవుతుంది. ఒక ఆడదాని బ్రతుకు ఎగతాళి కావటానికి నువ్వు కారణం కాకూడదు. Thank you.
ఈ తాళి దాని మెడలో కట్టు బాబు. పెద్దదాన్ని అన్ని ఆలోచించే చెప్తున్నాను. కట్టు.